మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిండ్రు. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షల చిల్లర. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని 2 రెట్లు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి అదానీ అంబానీ అమెజాన్ ఒత్తిడులకు, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే, లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 16 నెలలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు, యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో 1,00,000,000,000 రూపాయల నల్లధనం ఉంది, ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన 100 రోజుల్లోనే స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలు వేస్తా అన్నాడు. 10 సంవత్సరాలు అయిపోయింది, 10 పైసలు కూడా ఈరోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు. జన్ధన్ ఖాతాలు దాదాపుగా 40 కోట్లు తెరిచినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిండ్రు. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1,200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని, మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈరోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు అగ్గి పెట్టే సబ్బు పిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు, కుక్క పిల్ల కవితకు అనర్హం కాదని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గి పెట్టే సబ్బు బిల్ల, అగరబత్తి కూడా జిఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జిఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకునే పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదలుచుకున్నా. 1947 15 ఆగస్టు నుంచి 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, 2 రెట్లు అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లలో
55,00,000 కోట్లు 14 మంది ప్రధాన మంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలలో 113,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టిండ్రు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6,00,000 కోట్లకు తెగనమ్మేసిండు. అది ఎల్ఐసి నుంచి మొదలు పెడితే ప్రతి సంస్థను 60 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో మొత్తానికి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధాని డబుల్ ఇంజన్ లాగా ఈ దేశాన్ని పట్టి పీడించి ఈరోజు ఈ దేశాన్ని దోసుకున్నారు. ఇవన్నీ ఛార్జెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద సూటిగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి, 52% జనాభా ఉన్నారు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసిపోయి వర్టికల్గా 50% దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు 27% వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని 9 మంది జడ్జీలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది, ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి